చావల్ మార్కెట్ ఇది అక్కడ సముద్రం కాడికి పోయాం అన్న नेल्लूर जिल्लाकु फिशरीस एंड एनिमल हस्बेंड्री की शाख मंत्रिवर्यु पेद्दलु मोपदेव वेंकटरमण गारु जिल्लाकु इच्चेटं ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే మత్స్యకారులకు సంబంధించి కావచ్చు ఆక్వా రంగానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు 8 ఫిషింగ్ హార్బర్లు 4 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ ను మొత్తం 3500 కోట్ల రూపాయలతో ఈ రోజు మన కరోనా వచ్చినప్పుడు చూసాం వేలాది మంది గుజరాత్ మంగళూరు కర్ణాటక ఈ హార్బర్లో ఇక్కడ పనులు లేక ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లేక ఆ ప్రాంతాలకు వలసపోయి కొంతమంది అయితే పాకిస్తాన్ లో కూడా ఇరుక్కుంటే చిక్కుకుంటే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడ చేసిన మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు మోబదేవన్ గారు అన్ని కూడా చూసాం ఈ బాధలు ఉండకూడదు మన ప్రాంతానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి అతి పెద్ద తీరా మన కోస్టల్ లైన్ మనకు ఉంది దానికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు దాని పూర్తిగా కూడా ఇది చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పూర్తిగా కూడా పెద్దలు మోబదేవ్ అన్న అందరూ కలిసి దాదాపు 8 హార్బర్లు దాదాపు కొన్ని వేల మంది మత్స్యకారులు
ఈ హార్బర్స్ వస్తే బతకటమే కాకుండా కొన్ని లక్షల మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దానివల్ల ఇన్కమ్ జనరేషన్ కానీ వాళ్ళ ఆర్థికంగా కూడా తమ ప్రాంతాలలో తమ సొంత ఊర్లలో ఉండి చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకొని బ్రతికే ఒక విసులుబాటు. ఇంకొక 2.5 సంవత్సరాల మొత్తం ఈరోజు ఫిషింగ్ హార్బర్ జువెల్ దీనిలో చూసొచ్చాం, తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మార్కెట్స్ కూడా మోడర్నైజేషన్ చేయాలా, ప్రతి ఫిష్ మార్కెట్ని కూడా మోడర్నైజేషన్ చేయాలని ఒక ఆలోచన చేయటం. మొన్న కరోనాకు సంబంధించి అక్వా రైతాంగాన్ని పూర్తిగా అక్వా ఏదైతే వాళ్ళ కంపెనీ ఏదైతే వాళ్ళని తో మాట్లాడి ఎక్కడ కూడా రేటు తక్కువగా మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఒక రేటు ఫిక్స్ చేసి పూర్తిగా రైతాంగాన్ని ఆదుకునే దాంట్లో చొరవ తీసుకోవడం జరిగింది మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు సంబంధించి 4,000 నుంచి ఏదైతే వేట నిషేధం టైంలో 4,000 ఇస్తున్న దాన్ని ఒకేసారి 10,000కి చేయడం జరిగింది, డీజిల్ సబ్సిడీని పెంచడం జరిగింది, అనేక కార్యక్రమాలు ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు దాదాపు ఈరోజు ఒక 20 కోట్ల రూపాయలకి కావిళ్ళు అయితే కానీ, నెల్లూరులో శంకుస్థాపనలు అయితే కానీ, వచ్చే నెల జరగబోయే 288 కోట్లకు సంబంధించి ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన అయితే కానీ జరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఇక్కడే తమ వేట చేప పట్టుకొని ఇక్కడే తమ వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఇంకో 2 సంవత్సరాల్లో ఆ కళ తీరిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగరానికి సంబంధించి మనకున్న చేపల డైకాస్ట్ రోడ్లో ఉన్న చేపల మార్కెట్ 2,80,00,000లతో ఉన్న మార్కెట్ని ఇంకా కూడా ఆధునీకరించడం, పూర్తిగా దానికి సంబంధించి వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, ఐస్ బాక్సెస్ కావచ్చు, పూర్తిగా మళ్ళీ మార్కెట్ అంతా కూడా ఆధునీకరించడం కావచ్చు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 2,80,00,000కి సంబంధించి మార్కెట్ని పూర్తిగా కూడా ఇది చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా కావిల్లో కూడా ఒక మార్కెట్ని చేయటం, అన్ని కార్యక్రమాలు దగ్గరుండి ముఖ్యంగా అన్నిటికన్నా ఒక అనేక సంవత్సరాల నుంచి తీసుకుంటే ఫిషరీస్ ముఖ్యంగా దాని మీద ఒక పట్టు, దాని మీద ఒక ఆ మత్స్యకారుల సంబంధం కానీ బీసీల సంబంధం ఒక దీని మీద పట్టు ఉన్న మంత్రిగా ఈరోజు రావటం, దాదాపు 3,500 కోట్లతో 8 ఫిషింగ్ హార్బర్ల్ని వచ్చే నెలాఖరికల్లా కూడా శంకుస్థాపన చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు కావలి నెల్లూరుకి మంత్రి గారు రావటం, అలాగే రివ్యూ చేసి అన్ని సంబంధించి పూర్తిగా కూడా మత్స్యకారులకు సంబంధించి ఏదైతే అక్వాకు సంబంధించి కూడా రివ్యూ కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు చెప్పాలి. ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా మోపిదేవన్న గారికి ఈరోజు మా జిల్లాకు వచ్చి ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన రామిరెడ్డి ప్రతాపన్న గారికి, అలాగే రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న గారికి, మాజీ శాసనసభ్యులు బీద మస్తాన్రావు, యాప్కాఫ్ చైర్మన్ అయిన అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.